ఒక భవనానికి పునాదులు ఎంత అవసరమో అష్టాంగ యోగమునకు యమనియమములు అంత ప్రధానము. యమనియమములు లేని యోగ సాధన ఎక్కువ కాలం నిలవదు. అటువంటి సాధన యోగము యొక్క అంతిమ లక్ష్యమైన సమాధి స్థితికి చేర్చలేదు. ప్రారంభంలోనే పూర్తిగా వీటిని అనుష్ఠించడం ఎవరికైనా అసాధ్యమే. ఆసన ప్రాణాయామాదులు అభ్యసిస్తూ శరీర మనస్సులను స్వాధీనం చేసుకోగలిగిన నాడు ఇది కష్టమేమీ కాదు. యోగాభ్యాసంలో ముఖ్యమైన ఈ యమనియమం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. అహింస సత్యాస్తేయ బ్రహ్మచర్య పరిగ్రహ యమాహ. యమములు ఐదు. అవి అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. అహింస త్రికరణ శుద్ధిగా అంటే మనసు చేత కానీ మాటల చేత కానీ పనుల చేత కానీ ఏ ప్రాణికి హాని తలపెట్టకుండా ఉండుట అహింస. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగ. అహింసా వ్రతమును ఎవరైతే పూర్తిగా అనుష్ఠిస్తారో వారి సన్నిధిలో అందరూ సహజమైన శత్రుత్వాన్ని కూడా వదిలి ప్రవర్తిస్తారు. సత్యము త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలను. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం. సత్యాన్ని మాట్లాడాలి, ప్రియంగా మాట్లాడాలి. అప్రియమైనటువంటి సత్యాన్ని పలుకవద్దు అని శాస్త్రం చెబుతుంది. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం. సత్య ప్రవర్తనను పాటించిన వారి పనులకు ఫలితం వెంటనే కలుగుతుంది. అస్తేయము త్రికరణ శుద్ధిగా ఇతరుల వస్తువులను దొంగిలించకుండా ఉండుట అస్తేయము. అస్తేయ ప్రతిష్టాయాం సర్వరత్నోపస్థానం. అస్తేయాన్ని అనుసరించిన వాని దగ్గరకు విలువగల వస్తువులన్నీ సమకూరుతాయి. బ్రహ్మచర్యం బ్రహ్మమునందు చరించుట బ్రహ్మచర్యం. అంటే సదా భగవంతునితో కలిసి ఉండుటయే నిజమైన బ్రహ్మచర్యం. మనం తీసుకునే ఆహారం సప్తధాతువులుగా మారుతుంది. అవి రసం, రక్తం, మాంసం, మేధ, ఎముక, మజ్జ, వీర్యం. ఇందులో వీర్యం చాలా ముఖ్యమైనది. ఒక వీర్యపు బొట్టులో కొన్ని కోట్ల జీవాణువులు ఉంటాయి. ప్రతి అణువు తిరిగి ఒక మనిషిని సృష్టించగల సామర్థ్యం కలిగినదే. అటువంటి విలువైన వీర్యమును పరిరక్షించుటయే బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం మూడు విధములు. నైష్టిక బ్రహ్మచర్యం గృహస్థాశ్రమాన్ని విస్మరించి వీర్యాన్ని రక్షించుకోవడం నైష్టిక బ్రహ్మచర్యం. గృహస్థ బ్రహ్మచర్యం వంశ అభివృద్ధి కోసం మాత్రమే, సంతానాన్ని కలడం కోసం స్త్రీ పురుషులు కలవడం గృహస్థ బ్రహ్మచర్యం. విదుర బ్రహ్మచర్యం భార్యాభర్తలు ఇరువురు కొంతకాలం గృహస్థ జీవితాన్ని గడిపిన తరువాత వారు శారీరక సంబంధాన్ని వదిలి తోబుటూలుగా జీవించడం. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభ. బ్రహ్మచర్యం అనుష్ఠానం వలన వీర్య వృద్ధి లభిస్తుంది. అపరిగ్రహము త్రికరణ శుద్ధిగా ఎవరి వద్ద నుండి ఏమీ ఆశించకుండా ఉండుట, తీసుకోకుండా ఉండుట. ఇతరుల నుండి మనం ఏమైనా తీసుకుంటే మనం వారికి రుణపడతాం. అది ఒక కర్మగా మారుతుంది. దానికి మనం బదులుగా మరొక ఏదో ఒకటి తిరిగి వారికి చెల్లించవలసి ఉంటుంది. ఇవేమీ లేకుండా పూర్తిగా ఎదుటివారి నుండి ఏమీ తీసుకోకుండా ఉండడమే ఉత్తమం కదా. అదే అపరిగ్రహం. అపరిగ్రహస్థైర్యే జన్మ కదాంతా సంబోధ. అపరిగ్రహాన్ని స్థిరముగా అభ్యసించినప్పుడు మనం ఎచ్చటి నుండి పుట్టుచున్నామో, ఈ జన్మల రహస్యం ఏమిటి అనేది తెలుస్తుంది. ఈ ఐదు యమములుగా చెప్పబడ్డాయి.